అధికార వచ్చి 15 నెలలు గడిచింది ఈ 15 నెలల్లో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి అదే విధంగా ఈ మధ్య కాలంలో మరి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం తాలూకు రథంపై దగ్ధం చేయడం జరిగింది దాన్ని దగ్ధాన్ని కొంతమంది హిందూ భక్తులు హిందువులు ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు బనాయించి జైలు కూడా పెట్టడం జరిగింది అయితే 37 మందిని అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారు మరి ఇంత ముందు దేవాలయాలపైన హిందూ ధర్మంపైన హిందూ దేవాలయ ఆస్తులు ఆక్రమణ జరుగుతున్నాయి వీటన్నిటి మీద మేము పోరాటం కొనసాగిస్తాం ఎంత త్యాగానికైనా దేనికైనా వెనుకడే ప్రసక్తి లేదు ఎన్ని కేసులు మాపై బనాయించినా సరే జడిసే ప్రసక్తి లేదు అదే విధంగా ఈ ఎంక్వైరీ చేశారు మిగతా దాడుల మీద కూడా ఎంక్వైరీ పెట్టమని చెప్పి సిబిఐ ఎంక్వైరీ జుడిషియల్ ఎంక్వైరీ పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఏవైతే కేసులు పెట్టారో బనాయించారో ఆ కేసులు ఎత్తివేయాలని బేషరతుగా ఎత్తివేయాలని చెప్పేసి అదే విధంగా తక్షణమే వాళ్ళ నుంచి జైలు నుంచి విడుదల చేసి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఎంతటితో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి ఎక్కడితో ఆగవు దీన్ని కంటిన్యూ చేస్తాం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి మాట్లాడక్కర్లేదు ఎందుకంటే ఆయన రాజకీయ భిక్ష పెట్టిందే మా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు మొన్నటికి మొన్న 2014లో బీజేపీ క్యాండిడేట్ కింద పోటీ చేయాలంటే హెలికాప్టర్ దిగొచ్చి అడుక్కున్నారండి మా పవన్ కళ్యాణ్ గారిని సార్ మీరు వచ్చి ఒక నిమిషం మాట్లాడండి సార్ మాట్లాడితే ఆయనకి ఏదో అదో మైలేజ్ వచ్చింది అప్పుడు కనపడలేదా మీకు ఆయన సినీ స్టార్ అని లేకపోతే అప్పుడు కనపడలేదా ఆయన వేషం వేస్తున్నారని మీ నాయకుడు వేషం వేస్తున్నాడండి మీ నాయకుడు వేషం వేసి ఇలా మా హిందూ ధర్మ హిందూ టెంపుల్స్ మీద కానీ మొన్నటికి మొన్న టీడీపీ టీటీడీ దీని మీద కూడా ఇలానే చేశారు ఆస్తుల గురించి ఇప్పుడు నిన్నటికి నిన్న ఈ రథం దగ్గర ఏంటండి ఇది ఎంతకాలం ఇది చూస్తూ ఊరుకోవండి బీజేపీ జనసేన దీన్ని గట్టిగా తీసుకుంటుంది బలమైన పోరాటం అనేది మేము చేస్తాము ఇంకొకసారి కనుక మా హిందూ టెంపుల్స్ మీద కానీ దాని యొక్క సంబంధించిన వాటిని కానీ మీరు ముందుకొచ్చి ఇలాంటివి చేస్తే మటుకు కఠిన చర్యలు మా రెండు పార్టీల నుంచి మీకు తీసుకొస్తామని తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడి గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మటుకు ఊరుకునేది లేదని జనసేన పార్టీ బలంగా చెప్తుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ వీడియోని క్లియర్ గా చూసుకుని మీరు మాట్లాడండి జై జనసేన